నందు ప్రియమైన వారులారా, యథస్థ ప్రత్యక్షత అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నా వందనాలు. ఈ సమయములో మా నాన్నగారైన రెవరెంట్ టి సజీవరావు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. వాక్య లేఖనాలను ఈ సమయంలో మనం పరిశీలన చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన విషయాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకమైన అంశాలను మనం చూడగలుగుతున్నాం. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఒక అంశాన్ని ఈ వారం నేను ధ్యానం చేయబోతున్నాను అని. ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉన్న వివరణను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నామని నేను గడిచిన వారమే నేను మీకు తెలియపరచున్నాను. ఏంటి మెయిన్ హెడ్డింగ్ ఆ యొక్క అధ్యాయములో అని అంటే, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? ఈరోజు నా ప్రసంగం యొక్క మూల హెడ్డింగ్ అండి, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, తరువాత వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మాతో మాట్లాడు ప్రభువా, మమ్ములను పరలోక రాజ్యములో నీ చిత్తమైతే నిలుపు గొప్పవానిగా చేయి తండ్రి అని మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ దీనుడు నిలిచి ఉన్నాడు, కృప చూపించండి ప్రభువా. మాట్లాడుచున్న మాటలు నేను కాదు తండ్రి, నీవే. నీ మాటలతో మా హృదయములను సరిచేయండి, మా బ్రతుకులను సరిచేయండి, మా కుటుంబాలను సరిచేయండి. జరుగుచున్న కార్యమంతటిని కూడా దీవెనకరముగా జరిగించుమని, నీ ఆత్మను మా మీద కుమరించుమని సమస్త మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసు నామము నడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరలోక రాజ్యములో గొప్పవారు ఎవరు? ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి వారిలో ఒక వాదన వచ్చింది, మేము గొప్పవారం అంటే మేము గొప్పవారం, నేను పరలోకానికి వెళ్తానంటే నేను పరలోకానికి వెళ్తాను, నేను గొప్ప స్థానంలో ఉంటానంటే నేను గొప్ప స్థానంలో ఉంటాను, నేను ఉన్నతమైన స్థానంలో ఉంటానంటే నేను ఉన్నతమైన స్థానంలో ఉంటాను. ఈ రోజుల్లో కూడా కొంతమందికి ఇదే రోగం కొంతమందికి ఉంటుందండి, ఆమేన్. నేనే గొప్ప, నేనే హయ్యెస్ట్, నేనే అధికం, దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ ప్రసంగం మీద ఒక పాస్టర్ అన్నాడంట, సంఘములో ఎవరు గొప్ప అనేటువంటి ప్రసంగాన్ని చేశాడంట. సంఘములో ఎవరు గొప్ప? కొంతమంది అనుకున్నారంట, మేమే కదా, అన్నిట్లో మేమే ముందుంటాం, మేమే కదా అని అనుకున్నారంట. తీరా ప్రసంగం చెప్పిన తర్వాత అర్థమైందంట, అసలు మేము అనుకున్న వాళ్ళు ఎవరూ లేరంట. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. నిజమే, 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకులు కూడా ఉన్నారు. కానీ 5 కన్యకులు ఎత్తబడ్డారు, 5 ఏమైపోయారు? విడవబడ్డారు. విడవబడిన కన్యకులో ఎత్తబడిన వారి కంటే ఇంకా ఏదేదో ఊహించుకున్నారంట, ఆమేన్. మేమే, అసలు వాళ్ళు కాదు, మేమే అని అనుకున్నారట, మేమే అని అనుకున్నారట. మేమే ఉన్నత స్థితిలో ఉన్నాం, మేమే గొప్ప స్థితిలో ఉన్నాం, మేమే అధిక స్థితిలో ఉన్నాం, మేము మాత్రమే ఎత్తబడతామని అనుకున్నారంట. దేవుడు వారినే క్రింద పెట్టేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు గొప్పవారు, ఎవరు గొప్పవారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 20:26-27 మనం ఒకసారి చూసినప్పుడు, మీలో అలాగున ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరెనో వాడు పరిచారకుడై ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. చాలా అద్భుతమైన విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు.
మీలో ఎవడు గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో వాడు ఎలా ఉండాలట? పరిచారకుని వలె ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యమును చేశాడు. కింద వచనమును కూడా మనం చదువుకుందాం. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడెను, వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినను. యేసు ప్రభువారు పని చేయించుకోవటానికి వచ్చాడా, పని చేయటానికి వచ్చాడా? యేసు ప్రభువారు సేవ చేశాడా, సేవ చేయించుకున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డల, నేను గొప్పవాణ్ణి, ఏ విషయంలో నీవు గొప్ప? మందిరము బయట, పరలోకము బయట నువ్వు డబ్బులో గొప్ప కావచ్చు, అధికారములో గొప్ప కావచ్చు, ఉద్యోగములో గొప్ప కావచ్చు, పలుకుబడిలో గొప్ప కావచ్చు, అధికారములో గొప్ప కావచ్చు, ఆస్తుల్లో గొప్ప కావచ్చు, కానీ దేవుని ఎదుట గొప్పవాడు కావాలి అని అంటే ప్రతి ఒక్కడు పనివాడు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కడు ఏం కావాలి? పనివాడు కావాలి. ప్రతి ఒక్కడు దాసుడు, దాసురాలు కావాలి. అప్పుడే దేవుని దృష్టిలో మనము గొప్పవారముగా ఉంటాము. అంతేగాని నేను నాకేదో ఉన్నదని, నా పరిస్థితి ఏదో ఉన్నదని, నేను గొప్పవాడను, నేను గొప్పదానను అని అనుకుంటే దేవుని దృష్టిలో మనం గొప్పవారము కాలేము అని వాక్యము సెలవిస్తుంది. అదే వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యములో గొప్పవారు ఎవరు? ఈ విషయాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అధ్యాయములోనే అనేకమైన మాటలను ప్రభు మనకు తెలియపరుచుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకమైన విషయాలను దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. ఏంటి ఆ విషయంలో? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఎవరు గొప్పవారు అనంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, ఎవడు దాసుడుగా ఉండగోరతాడో వారే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలు, నిజమే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు వారికి కలిగినటువంటి సందేహాన్ని తీర్చడం కోసం ప్రాక్టికల్గా దేవుడు ఒక విషయాన్ని అక్కడ వారి మధ్యన జరిగించాడు. ప్రాక్టికల్గా చేశాడు. ప్రాక్టికల్గా చేస్తూ ఆ చేసే క్రమములోనే వారికి కొన్ని విషయాలను యేసు ప్రభువారు తెలియపరిచాడు. ఇది కేవలం శిష్యులకు మాత్రమే కాదు, సర్వ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా యేసు ప్రభువారు ఇస్తున్న సందేశం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విధముగా ఉన్నవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ఉన్నతమైన వాడుగా ఉంటాడు, పరలోక రాజ్యంలో అర్హతను సాధిస్తాడు, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి భాగ్యము అతనికి కలుగుతుంది అనే విషయాన్ని ఈ మాటను బట్టి పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రాక్టికల్గా దేవుడు చూపించినటువంటి విషయంలో 5 విషయాలు దాగి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 5 విషయాలు, ఈ 5 విధానములతో కూడిన జీవితము ఎవరిలో అయితే ఉంటుందో వారు మాత్రమే పరలోక రాజ్యంలో అర్హతను, ఆధిక్యతను కలిగి ఉంటారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యేసు ప్రభువారు చేసిన, ప్రాక్టికల్గా చేసిన కార్యం ఏంటంటే, వారిలో ఈ వాదన, ఈ తారతమ్యం, ఈ విభేదం రాగానే ఒక పిల్లవాడిని యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఒక పిల్లవాణిని వాని మధ్యన నిలవబెట్టాడు. ఒకసారి 18వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమందు శిష్యులు
యేసు నద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను పిల్లవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు వారి మధ్యనున్నా పిల్లవాడిని యేసుక్రీస్తు ప్రభు వారు వాడుకుంటున్నాడు ఇక్కడ హల్లెలూయా పిల్లవాడిని సాదృశ్యంగా చూపిస్తున్నా అక్కడ చాలామంది పెద్దవారు ఉన్నారు పిల్లవాడు వారి మధ్యనున్నాడు ఆ పిల్లవాని యొక్క విధి విధానములను పిల్లవాని యొక్క లక్షణాలను పిల్లవానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని యేసు ప్రభు వారు వారికి తెలియపరుస్తున్నారు అంటే వీరు పెద్దవారయ్యారు కానీ వారి యొక్క జీవితము సరైనదిగా లేదు వారు యేసు ప్రభు యొద్ద నుంచి ఎన్నో నేర్చుకున్నారు కానీ ఒక పిల్లవానిలో ఉన్నటువంటి లక్షణాలను ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక అందుకని చాలామంది పెద్దవారు కూడా కొంతమంది పిల్లలను చూసి కూడా ఏం చేయాలట నేర్చుకోవాలి చాలామంది నేర్చుకోవాలి ఎందుకంటే నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ వచ్చు నేను అన్నిటిలో కూడా ఆరితేరిపోయాను అనుకుంటే అది పొరపాటు మాటలాడని పిల్లవాడు కూడా మనకు ఒక మాదిరికరంగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఆ మాదిరిని మనము గమనించుకునేటువంటి వారముగా ఉండాలి యేసు ప్రభు చెప్పటం మొదలుపెట్టాడు ఆ పిల్లవాడిని నిలవబెట్టి మాట్లాడుతూ అంటారు మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే అని అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మొట్టమొదట యేసు ప్రభు వారు అక్కడ ఆ ప్రశ్న అడిగినటువంటి వారికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే పరలోక రాజ్యంలో ఉన్నతమైన వాడు ఎవరయ్యా అనంటే మార్పు చెందినటువంటి వారే అని అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఏం చెందిన వారట మార్పు మనుషులు మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు మారందే పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం యేసు ప్రభు వారు అంటున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధత లేకుండా ఎవరునో దేవునిని చూడలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా సమరయ అనేటువంటి ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించటానికి పిలుపు అనేటువంటి ఒక దైవజనుడు వెళ్ళాడు ఆ దైవజనుడు సమరయ ప్రాంతములో దేవుని సువార్తను ప్రకటిస్తుండగా అంతకు మునిపే ఆ ప్రాంతములో సీమోను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు అతనిని గారిడి సీమోను అని చెప్పుకుంటా ఎందుకంటే అతడు విచిత్రమైన కార్యాలు జరిగిస్తూ గారిడీలు చేస్తూ మాయలు మంత్రాలు చేస్తూ మభ్యపెడుతూ ప్రజలను మోసము చేస్తూ ఉన్నాడు అనేక రకాలుగా ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బును అతడు దోచుకుంటూ ఉన్నాడు కానీ పిలుపు వెళ్ళిన తర్వాత బలమైన సువార్త ప్రకటించిన తర్వాత అనేకులు ఆ సువార్తకు లోబడి పిలుపు యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మం తీసుకోవటానికి ప్రభునందు రక్షించబడటానికి ప్రభు పట్ల ఆకర్షితులవటానికి ముందుకు వచ్చినప్పుడు ఈ పిలుపు గారు పేతురు గారిని పిలవటం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు పేతురు గారు వచ్చి బలమైన బోధ చేసి ప్రార్థనలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము అక్కడ దిగటం జరిగింది అభిషేకము దిగినప్పుడు అనేకులు భాషలతో మాట్లాడటం అనేక అద్భుతమైన కార్యాలు జరగటం అక్కడ ఒక వింతలాగా ఆ ప్రాంతం అంతా ఒక అద్భుతంగా మారిపోయినప్పుడు అనేకులు బాప్తీసం పొంది రక్షించబడినప్పుడు ఈ గారిడి చేసే సీమోను కూడా నమ్మి ఏం చేస్తాడు బాప్తీసమము తీసుకుంటాడు నమ్మి బాప్తీసమం తీసుకున్నాడు బాగానే ఉంది కానీ అతనికి పరిపూర్ణమైన మారు మనస్సు అనుభవము రాలేదండి ఆమేన్ పరిపూర్ణమైన మారు మనస్సు అనుభవం రాలేదు అతడు అందరూ నమ్మారు కాబట్టి ఇతడు నమ్మాడు బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి ఇతను బాప్తీసం తీసుకున్నాడు కానీ ఇతనిలో ఒక ఆలోచన ఉండిపోయింది నేను కూడా ఇలా చేయాలి అని అంటే ఈ శక్తిని నేను పొందుకోవాలంటే వీళ్ళ చేత నేను ప్రార్థన చేయించుకో అంటే ఏదో రకంగా డబ్బు సంపాదించాలి గొప్పవాడిని అవ్వాలి నేను ఏదో స్థాయికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడే తప్ప
దేవునిలో పరిపూర్ణంగా మార్పు చెంది జీవించాలని ఆలోచించటం లేదు. స్వార్థపూరితమైన మనస్సు. దేవునికి మహిమ కలుగునగాక. చెడు మనస్సు, అపవిత్రమైన తలంపులో చాలామంది బాప్తిసం తీసుకుంటున్నారు, చాలామంది ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ వారి మనసు ఏం చేయటం లేదు, మార్పు లేదు. ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తున్నాం, కానీ వారి మనసు ఏం లేదు చెప్పండి, మార్పు లేదు. దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఏంటంటే, నువ్వు ఆయన దగ్గరికి రావటం కోరుకోవటం లేదు, ఆయన దగ్గరికి వచ్చిన నీవు మార్పు చెందటం కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలన్నట, మారాలి. ఎంతవరకు మారుచున్నాం? మాట మారిందా? ప్రవర్తన మారిందా? చూపు మారిందా? ఆలోచన మారిందా? జీవిత విధానము మారిందా? ప్రియమైన వారలారా, ఇదే దేవుడు కోరుకునేది. ఎవరు పరలోక రాజ్యములో గొప్పవాడయ్యానంటే, నువ్వు మారనప్పుడు అసలు పరలోక రాజ్యమే వెళ్ళి అర్హత నీకు ఉండదేమో. ఆమెన్. నేను చాలామంది అంటూ ఉంటారట, అందుకనే యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూసినప్పుడు, ప్రభువా నీ నామం పేరట మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున మేము అనేక అద్భుతములు చేయలేదా అని అంటే యేసు ప్రభు అంటాడట, మీరెవరో నాకు తెలియదు అని అంటాడంట. ఇది ఎక్కడ గొడవ అంటే, అన్నీ చేస్తున్నాం, అయ్యా నేను నీకు కానుక ఇవ్వలేదా, అయ్యా నేను నీకు ఉపవాస ప్రార్థనలో ఉండలేదా, అయ్యా నేను క్వైర్ టీంలో కూడా ఉన్నాను కదా. ఏ టీంలో ఉన్నారట? క్వైర్ టీంలో ఉన్నారట. అయ్యా నేను చక్కగా మ్యూజిక్ సిస్టమ్ అంతా నేనే చూసుకుంటున్నాను కదా, అయ్యా సంఘ కార్యక్రమాలన్నీ నేనే చూసుకుంటున్నాను కదా, అయ్యా పాస్టర్ గారి టైం టేబుల్ అంతా నేనే అరేంజ్ చేస్తున్నాను కదా, అందరికంటే ముందు వచ్చి నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను కదా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికంటే ఎక్కువ నేనే ఇస్తున్నాను కదా, అందరికంటే ఎక్కువగా పాస్టర్ గారికి నేనే హెల్ప్ చేస్తున్నాను కదా. దేవుడు కోరుకుంటుంది నీ హెల్ప్ కాదు, నీ రాక కాదు, నీ ప్రయాస కాదు, నీ పరుగు కాదు, నీ ఆరాటము కాదు, నీ మార్పు. ఆమెన్. ఏం కోరుకుంటున్నాడు? నీ మార్పు. నీవు ఎలా ఉన్నావు అందుకునే వాక్యములు అంటున్నాడు. మొట్టమొదటిదిగా నీ మార్పును ఆయన కోరుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు విషయం చూసినప్పుడు, మునుపు నేను హింసకుడను దూషకుడను హానికరుడను, కానీ ఇప్పుడు నేను అటువంటి వాడను కాను. నన్ను కొడితే నేను కొట్టించుకుంటున్నాను, నన్ను తిడితే నేను తిట్టించుకుంటున్నాను, నేను తలదించుకుని ఉంటున్నాను, కానీ నన్ను దూషించిన వారిని నేను దూషించటం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనెవరిని కూడా బాధించటం లేదు. హల్లెలూయా. అంటే మార్పు అంటే ఎలా ఉండాలి? బాప్తిస్మము తీసుకోకముందు నువ్వు ఎలా ఉన్నావు? బాప్తిస్మము తీసుకున్న తర్వాత నువ్వు ఎలాగున్నావు? ప్రభు వాక్యము వినకముందు నువ్వు ఎలాగున్నావు? వినిన తర్వాత నీవు ఎలా ఉన్నావు? అందుకనే వాక్యములో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారముగా మీరు ప్రవర్తించు వారనై ఉండండి. అది మారు మనస్సు అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. మారు మనస్సు అంటే ఏంటంటే, వినిన వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలంట? ప్రవర్తించాలి. ఈరోజు వాక్యములో ఫలానా విషయము దేవుడు నాతో మాట్లాడాడు, నేను అలాగే బ్రతకాలి. ఈరోజు ఫలానా విషయములో దేవుడు నన్ను హెచ్చరించాడు, ఆ హెచ్చరిక నాకే, నేను అలాగే జీవించాలి. ఈరోజు దేవుడు వడ్డీ వ్యాపారాల గురించి మానేశాడు, అంటే నాతోటే మాట్లాడాడు, నేను వడ్డీ వ్యాపారము మానేయాలి. ఈరోజు అబద్ధికుల గురించి మాట్లాడాడు, అంటే నాతోటే మాట్లాడాడు, రేపటి నుంచి నేనేం మానేయాలి చెప్పడేమి? ఏం మానేయాలి అంటే, నేను అడిగేదాకా చెప్పట్లేదంటే మీ మనసులు ఎక్కడున్నాయి?
మానేటట్టున్నారా మాన్నట్టున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు అబద్ధముల గురించే మాట్లాడాడు. అంటే ఎవరి గురించి మాట్లాడాడు? అబద్ధమంటే ఎవరు? అబద్ధమంటే ఎవరు? ఎందుకు వాడి మీద పెడతారు? నేనే. అబద్ధమంటే ఎవరు? నేనే. నేను అబద్ధం ఆడుతున్నాను కాబట్టి నేను ఎవరిని? అబద్ధికుణ్ణి. కానీ ఎవరి మీద పెడుతున్నాం మనం? దేవునికి మహిమ కలుగునుగాక. వాడి మీద ఎందుకు పెడుతున్నాం? అబద్ధికుడు ఎవరు? మనమే. మనం ఎందుకు అబద్ధికులం అయ్యామంటే మనలో వాడిని చేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో ఎవరిని చేర్చుకున్నాం? వాడిని చేర్చుకున్నాం కాబట్టి మనమేమయ్యాము? అబద్ధికుడు అనగానే టపక్కను ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది మనకి. అంటే ఎవరు అబద్ధికులు ఇప్పుడు? మనమే. ఈ అబద్ధికుడు గురించి వాక్యము వినగానే మనలో ఉన్న అబద్ధాన్ని, మన అబద్ధపరమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలి? ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడు, ఇక మీదట నేను అబద్ధము ఆడకూడదు, ఇక మీదట నేను అబద్ధములో జీవించకూడదు అని మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ప్రభు మనతో మాట్లాడినట్లుగా మనము మార్పు చెందిన వారం అవుతాం. దొంగతనము చేసేవాడు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు వాక్యం విన్న తర్వాత, ప్రభు మాటలు విన్న తర్వాత, ప్రభువులో నడవటం మొదలుపెట్టిన తర్వాత, ప్రభు సన్నిధికి వచ్చి బల్ల తీసుకోవటం అలవాటు చేసుకున్న తర్వాత, బల్లలో పాలు పప్పులు కలిగి ఉన్న తర్వాత ఏం మానేయాలి? దొంగతనాన్ని మానేయాలి. ఇంకా మనము దొంగతనం కంటిన్యూ చేస్తామనుకోండి, ఆ దొంగ ఇంకా దొంగతనాలు చేస్తున్నాడు అనుకోండి, ఒకరోజు పట్టబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు ఏం చేయబడతామట? పట్టబడతాం. ఎందుకంటే నీలో మార్పు రాలేదు. ప్రభువు దగ్గరికి నువ్వు వచ్చావు కానీ మార్పుతో నీవు రాలేదు. దేవుడు కోరుకునేది ఏంటి? నీ మార్పు. మార్పు చెందితేనే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు? పరలోక రాజ్యంలోనికి వెళ్ళి పరలోక రాజ్యంలో అర్హతను సాధించలేవు. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నేను చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాను. నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని రాజ్యానికి. ఏమో ఎవరికి తెలుసు? మరణమైన వారు ఏమవుచున్నారో ఎవరికి తెలియను అని ప్రశ్న ఉంది బైబిల్లో. ఎందుకు ఆ ప్రశ్న ఉన్నది అనంటే వారి క్రియలు వారి వెంట వెళుచున్నాయి. ఏం వెళుతున్నాయట? మార్పు లేని జీవితము నీలో ఉన్నప్పుడు నువ్వు పరలోకానికి ఎలా వెళ్ళగలవు? మందిరానికి వస్తే మార్పా? బల్లలో పాలు పంచుకుంటే మార్పా? దేవుని సన్నిధిలో కొయర్ పార్టీలో ఉంటే మార్పా? ఆర్కెస్ట్రాలో ఉంటే మార్పా? సంఘ పెద్దగా ఉంటే మార్పా? అనేక కార్యక్రమాల్లో ఉంటే మార్పా? వాక్యం విని వాక్య ప్రకారము నడిస్తే మార్పా? దేవునికి మహిమ కలుగునుగాక. ఏది మార్పు? ఇవన్నీ చేస్తే కాదు, ఇవన్నీ క్రమము, ఇవి ఆచరించాలి. ఇవి ఆచరిస్తున్న మనం మార్పు కలిగి జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం కలిగి జీవించాలి? మార్పు లేని జీవితము దేవునికి అవసరమో లేదు. ఈ గారుడి చేసే సీమోను కూడా దేవుని సన్నిధికి వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు, అన్నీ చేశాడు, కానీ తన హృదయములో ఉన్నటువంటి చెడుతనము మాత్రము బయటికి పోలేదు. కొంతమంది అన్నీ చేస్తాం కానీ దేవుని పక్షంగా అన్నీ నిలబడి అన్నీ జరిగిస్తాం, దేవునితో నడుస్తాం, అన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ వాళ్ళలో ఉన్న చెడు మాత్రము పోదండి. వాళ్ళలో చెడు అలాగనే ఉంటాం. దేవుడు అంటున్నాడు మొదట అది తొలగించుకో. నువ్వన్నీ చేసినంత మాత్రాన నేను నిన్ను ఇష్టపడను, నువ్వన్నీ ఇచ్చినంత మాత్రాన నేను నిన్ను చంకను పెట్టుకోను. ఒకవేళ పాస్టర్ గారు అబ్బా వీళ్ళు నాకు అన్నీ చేస్తున్నారని ఇక్కడ పెట్టుకుంటాడేమో, వీళ్ళు నాకు అన్నీ జరిగిస్తున్నారని చెప్పి పాస్టర్ గారు ఇక్కడ పెట్టుకుంటాడేమో ఒకవేళ. కానీ ప్రభు ఎక్కడ పెడతాడు తెలుసా? నిన్ను క్రిందే పెడతాడు. ఆమేన్. ఎందుకంటే పాస్టర్ గారు నీ దగ్గర నుంచి వచ్చే రాబడిని చూడొచ్చు,
లేదా ఇంకెవరైనా నువ్వు చేసే సహాయాన్ని చూడొచ్చు, కానీ దేవుడు నీలో మార్పును మాత్రమే చూస్తున్నాడు. మనం మార్పు చెందినటువంటి వారముగా ఉండాలి. అందుకని అంటున్నాడు, బిడ్డను నిలబెట్టి ఈ సీమోను ఏం చేస్తాడో తెలుసా? గారిడి చేసే సీమోను. లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వద్దాం. అపొస్తల కార్యములు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందు. ఏం మానుకోమన్నాడు? వేరే విధంగా ఆలోచించే వదిలే. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, బాప్తీసం తీసుకున్నావు, ప్రభు కావాలంటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఏం పోలేదు నీ హృదయంలో నుంచి? చెడుతనం పోలేదు. మొదట ఏం మాని? నీ చెడుతనాన్ని మానే, నీ చెడ్డ బుద్ధిని మానే, నీ అపవిత్రమైన ఆలోచన మానే, నీ దురాలోచనలు మానే, దొంగతనం మానే, వ్యభిచారం మానే, పాపము మానే, త్రాగుడు మానే, దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధాలు మానే, మారు మనస్సు కలిగి ఉండు. నువ్వు మారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనా. ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేసిన వారు కే మోజెస్ ప్రవీణ్ అండ్ ఫ్యామిలీ, జేమ్స్ గార్డెన్, నెల్లూరు. ప్రార్థనా మందిరము, రెవరెండ్ టి సజీవరావు గారు, 15-2-109 సెకండ్ స్ట్రీట్, జేమ్స్ గార్డెన్, నెల్లూరు. మా ఫోన్ నంబర్ 9441277232. మరి ఒక నంబర్ 9441229.